హలో ఫ్రెండ్స్, నా పేరు శిల్పాన్. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసింటారు. ఇవాళ మనం చీజ్ లేకున్నట్లా, బర్గర్ బ్రెడ్ లేకున్నట్లా, నార్మల్ బ్రెడ్తో అలాగే లెట్టీస్ లేకున్నట్లా ఎలా బర్గర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉడికించిన ఆలూని తీసుకోవాలి. ఇలా తురుముకోవాలి ఉర్లగడ్డనంతా. ఇలా తురుము పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ను కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి. క్యారెట్ని మిగతా వెజిటేబుల్ని అంతా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఇది కాస్త కుక్ అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మనం దీంట్లో కారం వేయటం లేదు, మిరియాల పౌడర్తోనే ఆ కారం మొత్తం వస్తుంది. అలాగే కొద్దిగా ఉప్పు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా ఆలూని, దాంట్లోకి ఫ్రై చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమం అంతా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి అంతా. ఫ్రెండ్స్, ఈ బర్గర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బయట తింటే ఎలా టేస్టీగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. తక్కువ ఖర్చులో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. బ్రెడ్ తీసుకొని దాన్ని మిక్సీకి పట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ అయిపోతాయి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఆలూ టిక్కీస్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే దీన్ని చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అంటించుకొని ఏ సైజులో మీరు కావాలనుకుంటున్నారో ఆ సైజులో తీసుకొని, సారీ ఫ్రెండ్స్ వీడియో కట్ అయిపోయింది, నేను ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలా, సేమ్ ఇలాగే ఈ సైజులో చేసుకోండి. అలాగే కొద్దిగా మైదా పిండి తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకున్నట్లా. దీంట్లో ఇది మీతో మైదా పిండి లేకపోతే గోధుమ పిండితో అయినా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఉంటాం కదా, దాన్ని ఇప్పుడు మైదా మిశ్రమంలో ఇలా వేసుకోవాలి. దీని మీద నుంచి మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు, ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి వేయాలి దీన్ని. ఇలా వేసి దీన్ని బాగా బ్రెడ్ క్రమ్స్ దీనికి పట్టేలా బాగా అటు ఇటు తిప్పుకుంటా బ్రెడ్ క్రమ్స్ని మొత్తం అంటించుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల మన ఆలూ టీ బర్గర్కి చాలా క్రంచీనెస్ వస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి బర్గర్లు. ఇలా 2-3 సార్లు వేసుకుంటూ బాగా దీనికి పట్టించాలి. ఈ వీడియోలో చూపించే ఇలానే అన్నిటినీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బర్గర్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇలాగే మిగతా కూడా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ప్యాటీస్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాం. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఒకటే బ్రెడ్ కదా వేసింది, బ్రెడ్ క్రమ్స్ తొందరగా రెడ్గా అవుతాయి కానీ క్రంచీగా ఉండు. అదే మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే బాగా క్రంచీగా ఉంటుంది మన బర్గర్.
ఇలా ఒక పక్క కాస్త కాలిన తర్వాత ఇంకో పక్క కూడా తిప్పుకోవాలి. ఫ్రెండ్స్ దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇలా మిగతావి కూడా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఇలాగే అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయినా కానీ బటర్ అయినా కానీ మీతో ఏది ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకోండి, దాన్ని రెండు భాగాలుగా ఇలా కట్ చేయండి. మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోండి, మీకు అవైలబుల్గా మీ ఇంటి దగ్గర ఏది అంగిట్లో దొరికితే ఆ బ్రెడ్, బర్గర్ బ్రెడ్డే ఉండాలని అవసరం ఏం లేదు. మీకు బేకరీలో కానీ ఎక్కడ కానీ ఏ బ్రెడ్ దొరికితే ఆ బ్రెడ్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని ఇలా కొద్దిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు బర్గర్లో ఒక పక్క మేయనీస్ వేసుకోండి. మేతో మేయనీస్ ఉంటే మేయనీస్ వేసుకోండి, లేకుంటే రెండు పక్కల కూడా టమోటా కేచప్ వేసుకోవచ్చు. మేయనీస్ని అంతా బాగా అంటించుకున్న తర్వాత ఇంకొక భాగానికి టమోటా కేచప్ అంటించుకోవాలి. మిగతా కూడా ఇలాగే సేమ్ ప్రాసెసింగ్లోనే చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద క్యాబేజ్ పెట్టుకోవాలి. ఇలా ఈ క్యాబేజ్ పెట్టుకోవడం వల్ల బర్గర్ చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ప్యాటీస్ని కూడా దీని మీద పెట్టుకోవాలి. ఒకటి తీసుకొని నేను నాలుగు ఫ్రై చేసుకున్నాను. ఇలా ప్యాటీస్ పెట్టుకొని దీని మీద ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్ని పెట్టుకోవాలి. అలాగే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న టమోటోని కూడా పెట్టుకొని మనం కెచప్ అంటించి పెట్టినాం కదా ఆ బ్రెడ్ని దీని మీద పెట్టుకోవాలి. ఇలా టూత్పిక్ పెట్టి నేను చిన్నగా టమోటోని ఇలా స్క్వేర్గా కట్ చేసి డిజైన్లా పెట్టాను. ఇలాగే మిగతా బర్గర్ని కూడా సేమ్ ప్రాసెసింగ్లో చేసుకోండి.